కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకునే లక్ష్యంతో ప్రతిపక్షాలు కూటమి కట్టాయి. బెంగళూరు వేదికగా ఐక్యతను చాటే ప్రయత్నం చేశాయి. ప్రత్యామ్నాయం తామేనంటూ ప్రజల్ని నమ్మించే యత్నం చేశాయి. ఇండియా పేరుతో కూటమి కట్టి ఐక్యత రాగం చాటుతున్న ఎవరి అజెండా వారిదే. బెంగళూరులో జరిగిన ప్రతిపక్ష కూటమి సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న 26 పార్టీలు హాజరయ్యాయి. ప్రస్తుతానికి సీట్ల పంపకాలు పుత్రులపై స్పష్టత రాకున్నా తాము ఐక్యంగా ఉన్నామని చాటేందుకు ప్రయత్నించాయి ప్రతిపక్షాలు. అయితే కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఇన్ని రాజకీయ పక్షాలు హాజరు కావడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రాంతీయ పార్టీల ఆశలు వారి ఎత్తుగడలను తనకు అనుకూలంగా మార్చుకున్న కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇటీవల హిమాచల్ కర్ణాటక ఎన్నికల్లో గెలవడం ద్వారా పెద్దన్న పాత్రకు తానే కరెక్టు అంటూ సిగ్నల్ ఇచ్చింది. దీనికి తగ్గట్టుగానే ఎవరికి కావలసింది వారికి చేస్తూ కూటమికి అంకురార్పణ చేసింది కాంగ్రెస్. పాట్నాలో జరిగిన విపక్షాల తొలి సమావేశంలో అవసరమైతే నాయకత్వ బాధ్యతను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆశ్చర్యకర సంకేతాలు ఇచ్చింది. దీంతో ఎప్పటి నుంచో ప్రధాన పీఠం కోసం కలలు కంటున్న నితీష్ కుమార్ తానే ప్రధాని అభ్యర్థి అని డిసైడ్ అయిపోయారు. నితీష్ను కేంద్రానికి పంపి కొడుకు తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్న లాలూకు ఇది పూర్తిగా అనుకూలమైన పరిస్థితి. ఫైనల్ డెసిషన్ ఎలా ఉన్నా తాత్కాలికంగా నితీష్ కుమార్ను ఊహల్లో ఉంచాలనేది కాంగ్రెస్ లాలూ ఆలోచన. ప్రతిపక్ష కూటమి సమావేశానికి హాజరైన ఆమ్ ఆద్మీ పార్టీపై అందరి దృష్టి ఉంది. అటు ఢిల్లీతో పాటు ఇటు పంజాబ్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారం హస్తగతం చేసుకున్న ఆప్ కాంగ్రెస్తో జట్టు కట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓట్లను చీల్చడంలో ప్రధాన పాత్ర పోషించింది ఆప్. చాలా కాలంగా బీజేపీకి బీటీం అంటూ కాంగ్రెస్ పార్టీ ఆపును విమర్శిస్తోంది. అయితే కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మీటింగ్కు ఆపు హాజరు కావడానికి ఒక బలమైన కారణం ఉంది. ఢిల్లీ పరిపాలనా అధికారాలను నియంత్రించే ఆర్డినెన్స్ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ వైపు మొగ్గింది కేజ్రీవాల్ పార్టీ. ఢిల్లీ కాంగ్రెస్ నేతలు వద్దంటున్నా కాంగ్రెస్ హైకమాండ్ ఆపుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాస్త ఆశ్చర్యకరమైనదే. అయితే అది అనాలోచితం మాత్రం కాదు. ఆర్డినెన్స్కు మద్దతు ఇవ్వడం ద్వారా ఆపును డిఫెన్స్లోకి నెట్టేసింది హస్తం పార్టీ. ఇక ఒప్పుకున్నాక వెనక్కి తగ్గే అవకాశం లేక అయిష్టంగానే బెంగళూరు మీటింగ్కు హాజరయ్యారు ఆపు అగ్రనేతలు. కన్నడ గడ్డపై కాలు మోపేలా చేయడం ద్వారా మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆపును కట్టడి చేయాలన్నది కాంగ్రెస్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఆర్డినెన్స్ పేరుతో ఆపును దువ్వితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని హస్తం నేతల ధీమా. అయితే ఆర్డినెన్స్కు మద్దతు సంపాదించడంతో పాటు రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్లలో కాంగ్రెస్ను పోటీ చేయకుండా చూడాలనేది ఆపు ప్రతి వ్యూహం. అందుకే బెంగళూరుకు పిలిచి శాండిల్ సోప్తో కాకపడుతున్న కాంగ్రెస్ పార్టీది ధృతరాష్ట్ర కవ్విలనే భయం మాత్రం ఆపులో స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమి సమావేశానికి హాజరైన ప్రతిపక్షాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీది మరో వ్యూహం. బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీతో ఫైట్ చేయడానికి దీదీకి జాతీయ స్థాయిలో ఒక కూటమి అవసరం. లోక్సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం తానే అని మమత ప్రొజెక్టు చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యారు. బెంగాల్లో లోక్సభ సీట్లు క్లీన్ స్వీప్ చేస్తే తాను ప్రతిపక్షాల తరపున ప్రధాని రేసులో ఉంటానని భావిస్తున్నారు దీదీ. బెంగాల్లో కేవలం 4-5 జిల్లాల్లోనే ఉన్న కాంగ్రెస్తో తనకు ప్రమాదం లేదని మమతకు తెలుసు. అందుకే కాంగ్రెస్తో కూటమిలో చేరితే అటు ముస్లిం ఓట్లను సాధించడంతో పాటు లెఫ్ట్ పార్టీలను ఒంటరి చేయవచ్చనేది దీదీ ప్లాన్. ఇలా ఎవరి వ్యూహాలు వారికి ఉంటే కాంగ్రెస్ మాత్రం అందరికీ మించిన ప్లాన్ వేస్తుంది. కర్ణాటక గెలుపుతో వచ్చిన పాజిటివ్ వేవ్కు తోడుగా కూటమిని ఏర్పాటు చేస్తే బలం మరింత పెరుగుతుందని భావిస్తోంది. కూటమి ద్వారా తాము బీజేపీని ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నామని ప్రజలను నమ్మించడం కాంగ్రెస్ లక్ష్యం. అందుకే ఎవరితో ఎన్ని విభేదాలు ఉన్నా ఇప్పుడు కూటమి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్. జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టగలమని కేడర్కు ధైర్యమిస్తే ఇది రాబోయే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పనికొస్తుందనేది కాంగ్రెస్ వ్యూహం. టార్గెట్ 2024 లోక్సభ ఎన్నికలని చెబుతున్న కాంగ్రెస్ అసలు లక్ష్యం మాత్రం 2023 డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే అనేది సుస్పష్టం. అందుకే కళ్ల ముందు కూటమి కనిపిస్తున్న ఐక్యత అనేది అసాధ్యమని తేలిపోతోంది. ఇది ఐక్యతా రాగం కాదు, సెల్ఫ్ ఎజెండా రాగమని అర్థమైపోతోంది.